ఇక్కడ ఉపాధి లేదు ఏమీ లేదు ఉత్తమ అవినీతి చూడండి ఇర్కోడ్ కాల చూడండి ఆ లిక్కర్ గోదాములో చూడండి ఒక్కొక్క ఉద్యోగం 40 లక్షల అండి 40 లక్షల 40 లక్షలు ఇప్పుడు వెళ్దాం పదండి ఇక్కడ నుంచి చూపిస్తాను ఒక్క జాబ్ ఇక అందులో ఎవరు వర్క్ చేస్తున్నారండి బీహార్ నుంచి వచ్చినోళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చినోళ్ళు సిద్దిపేటలో ఆ జాబ్ స్టార్టింగ్ లో 6 లక్షల కమిషన్ండి నీళ్ళు నిదులు నియమకలని అంటున్నారు సిద్దిపేటలో ఆకాంక్షలు నెరవేనాయా నెరవేరేనండి నీళ్ళు కాదు లిక్కర్ లిక్కర్ చూడండి ఒకసారి గల్లీ గల్లీకి బిల్ట్ షాప్ ఊ గల్లీ వాడ రోడ్ మీద ఇక్కడ 10 షాపులు దారితే వైన్ షాప్ అంటే ఆ వైన్ షాపులన్నీ బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు దండలతో సంపాదించారని అంటున్నారా మీరు వైన్ షాపులు అనేది సంపాదించలేదు గవర్నమెంట్ జనాలను ఎలాంటి పనులు చేసుకోకుండా సోమరిపోతులను తయారు చేస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ ఈనంగా 2000 ఇస్తూ ఈనంగా 10000 గుంజడం తప్ప వేరేది ఏం చేస్తలేదు సిద్దిపేట మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందండి మీరు ఏమనుకుంటున్నారు సిద్దిపేట మున్సిపాలిటీ ఎలా ఉందంటే తుఫాన్ లో ఒక సముద్రంలో పడవ ప్రయాణించినట్టుంది ఎప్పుడు మునిగిపోయేది తెలియదు ఎప్పుడు ఏమయ్యేది తెలియదు ఎందుకంటే ఇప్పటికి సిద్దిపేట మున్సిపాలిటీ మీద 120 కోట్ల రూపాయల అప్పు ఉంది అది నేను చెప్పింది కాదు రమణాచారి కమిషనర్ అతను ప్రెస్ కి రిలీజ్ చేసి తనిక నుంచి నల్గొండకి వెళ్ళిపోయింది సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశం అనే సిద్దిపేట అనే పేరు వచ్చిందని అంటున్నారు ఇంత సిరి సంపదలు వనరులు అన్నీ ఉన్న సిద్దిపేటలో ఇంత దౌర్భాగ్యంగా బతుకుతున్నారా ప్రజలు కుటుంబ ఎప్పుడైతే కలవకుంట కుటుంబ పాలన మొదలైందో సిద్దిపేట కదండి తెలంగాణ బంగారు తెలంగాణ అనే బంగారు తెలంగాణను రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ తెలంగాణగా మార్చిపోయేసింది చూడడానికి మెరుస్తుంది చూస్తే దగ్గర పోయి చూస్తే అది రోల్డ్ గోల్డ్ తప్ప ఏమీ లేదు